జరగాలని, అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో అదేవిధంగా వివిధ సందర్భాల్లో ఈరోజు నిన్నటి వరకు కూడా ప్రకటించినటువంటి విధంగా 42% రిజర్వేషన్లు పెంచాలని, అదేవిధంగా ఆ పెంచే రిజర్వేషన్లు సమగ్రకరణ న్యాయబద్ధంగా నిలబడడానికి వీలుగా రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రొవిజన్స్ను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ల ముట్టడనే కార్యక్రమము పూర్తి స్థాయిలో విజయవంతమైనందుకు కూడా అందరూ కూడా మేము అభినందనలు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వము దీనిపైన తక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. అయితే ప్రభుత్వ వైఖరి ఈ అసాధారణ జాప్యం ఏదైతే గత 10 నెలలుగా జరుగుతున్నటువంటి అసాధారణ జాప్యం కానీ ప్రభుత్వ చర్యలు అన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంలో కూడా శ్రేణులందరూ కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం నడుపుతున్న తీరు కానీ, కోర్టులో కూడా మేము ఏదైతే తీర్పు తీసుకొచ్చామో ఆ తీర్పు తీసుకొచ్చేటటువంటి క్రమంలో కూడా ఈ 10 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 10 నెలల్లో కూడా ఈవెన్ లాస్ట్ వాయిదా అప్పుడు కూడా వాళ్ళు డ్రాగన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అసాధారణ పరిస్థితుల్లో కూడా హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి మేము తీసుకురావడం వల్ల అది సాధ్యమైంది. అయితే అంతేకాకుండా ఏంటిదంటే ఈ 10 నెలలుగా ఈ కులగణన కొరకు ఏదైతే జనరల్ ప్రాసెస్ ఉందో జీఏడి ద్వారా చేయాల్సినటువంటి ప్రాసెస్ లేదా సమగ్ర కుటుంబ సర్వే గతంలో తీసినటువంటి వాటిని డిస్క్లోజ్ చేసి దాన్ని ఓన్లీ రైడిఫై చేసుకోవడం ద్వారా కూడా పని అవుతుండే, ఈ పని ఇంతవరకు కూడా చేపట్టలేదు. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్స్ను కోర్టులో ఎట్లా నిలబడతాయో విచ్చితమము అనేటువంటి దాన్ని కూడా ఈరోజు కూడా రోడ్ మ్యాప్ తయారు చేయలేదు. దీనికి తోడు మరోవైపు హైకోర్టులో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కొరకు పిటిషన్లు వేస్తున్నారు. అంటే ఈ గత 6 నెలల క్రితము సర్పంచ్ల గడువు పరిమితి తీరింది. రాజ్యాంగ సవరణ 73 ప్రకారము గ్రామాల లోపల విధి లేని పరిస్థితిలో సర్పంచ్ ఎలక్షన్ చేసేటువంటి ఒక పరిస్థితిని కోర్టులో ప్రమోట్ చేసుకుంటున్నారు.